బ్రదర్ ఏ పేరు మీ పేరు కిరణ్ కుమార్ ఈరోజు నారా భువనేశ్వర్ గారి బర్త్డే కదా బర్త్డే సందర్భంగా ఎలాంటి కార్యక్రమం నిర్వహించాలనుకోవచ్చు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ముందుగా మేడం గారు నారా భువనేశ్వరి మేడం గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ఈ ప్రోగ్రామ్ ఏంటి అంటే తలసేమియా గురించి గురించి కి రన్ వాక్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఈ వ్యాధి గురించి ముందుగా నాకు కూడా హైదరాబాద్ వచ్చిన దాకా తెలీదు ఇది చిన్న పిల్లలు మూడు సంవత్సరాల నుంచి పద్దెనిమిది సంవత్సరాలలోపు పిల్లలకి ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంది ఇది కన్న తల్లిదండ్రుల నుంచి ఈ వ్యాధి వస్తుంది ఈ వ్యాధికి దాదాపుగా ఖర్చు ముప్పై నుంచి నలభై లక్షల దాకా అవుతుంది కానీ ఈ వ్యాధికి ఎలా అంటే పదిహేను రోజుల నుంచి ఇరవై రోజుల్లోపు బ్లడ్ మారుస్తూ ఉండాలా మెయిన్ ఈ వ్యాధికి మెయిన్ సమస్య ఏంటి అంటే రక్తమే దీని సమస్య అందుకని ప్రతి ఒక్కళ్ళు రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ఈ తలసేమియా వ్యాధి అనేది ఏపీ తెలంగాణలోనే దాదాపుగా నాకు తెలిసి దగ్గర దగ్గరగా ఏపీ తెలంగాణ కాదు ఇండియాలో మూడు కోట్ల మంది దాకా ఈ వ్యాధి ఉన్నది కానీ చాలామందికి తెలియదు దీనికి ఇక్కడ ఎన్టీఆర్ ట్రస్ట్లో ఇరవై నాలుగు గంటలు బ్లడ్ టెస్ట్ బ్లడ్ దొరుకుతుంది అందుకని ప్రతి ఒక్కరూ ప్రతి ఆరు నెలలకు ఒకసారి రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి ఈ వ్యాధి గురించి నాకు ఇప్పుడే తెలియటం దీని గురించి పూర్తిగా తెలుసుకొని ఇంకోసారి ఇంకో వీడియో కూడా చే చేస్తాను ఎందుకంటే పేద పిల్లల కోసం తలసేమియ వాళ్ళకి బ్లడ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రాము బ్లడ్ గురించి కాబట్టి నేను కూడా ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తాను అదేవిధంగా ప్రతి ఒక్కరూ తమరు బ్లడ్ ఇవ్వటం వల్ల కొత్త రక్తం తయారవుతుంది దీనివల్ల ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని నేనైతే చెప్పగలను అంటే చాలామంది బ్లడ్ ఇస్తే నాకు ఇలా అయితే ఇమ్యూనిటీ పవర్ పోతుంది నాకు వేక్ అయిపోతుంది చాలామంది భయపడుతుంది కదా ఏం చూసుకెళ్ళాలనుకోవచ్చు వాళ్ళకి తెలియక తెలియక కానీ ఏమీ లేదండి బ్లడ్ ఇవ్వటం అనేది రక్తదానం చేస్తే కొత్త బ్లడ్ వస్తుంది దీనివల్ల ఎలాంటి జబ్బులు రావు అని వాళ్ళకి తెలియక వాళ్ళు అపోహ పడుతున్నారు తప్ప ఎటువంటి బ్లడ్ ఇవ్వటం వల్ల ఎలాంటి రోగాలు రావు అనే మాట వాస్తవం అంటే చాలా మంది ఇప్పుడు ఇయర్లీ మనం ఎన్నిసార్లు వచ్చి బ్లడ్ మనము నాకు తెలిసి టూ టైమ్స్ అండి ఆ ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వటం వల్ల కొత్త రక్తం తయారవుతుంది దానివల్ల ఒక ప్రాణం కాపాడిన వాళ్ళం అవుతాము రెండు సార్లు స్త్రీలు అండి మరి ఎవరైనా కానీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తే మంచిది కొత్త బ్లడ్ వస్తుంది కానీ ఏదంటే ఇప్పుడు ఈ బ్లడ్ టెస్ట్లు ఇవన్నీ చేస్తారు కాబట్టి మీరు బ్లడ్ ఇవ్వటం వల్ల ఒకరి ప్రాణాలు కాపాడిన వాళ్ళు అవుతారు తప్ప ఏమీ లేదు ఎందుకు అంటే అనుకోని ప్రమాదాలు ఎన్నో జరుగుతూ ఉంటాయి ఈ రోగ రోడ్డు యాక్సిడెంట్లు కానీ తలసేమియా కానీ ఎన్నో రోగాలకు కడుపుతో ఉన్న ఆడపిల్లలు కానీ ఎవరికైనా బ్లడ్ అవసరం అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇలా రక్తదానం చేయటం వల్ల రేపు తమ కుటుంబానికి కూడా ఇప్పుడు అనుకోని ఇప్పుడు నా నేను నా కుటుంబానికైనా కానీ ఏదైనా జరగవచ్చు ఇలాంటివి ఏ కుటుంబంలో జరగకూడదు అనేదే నా ఉద్దేశము నేనైతే మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ ఇస్తాను అదే విధంగా ప్రతి ఒక్కరు బ్లడ్ ఇస్తారు అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను దీనివల్ల ఎటువంటి హాని జరగదు ప్రతి ఒక్కరూ ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వవచ్చు అదే కదా మీరు మీకు చాలా బాగుందండి ఈ ప్రోగ్రాం గురించి అసలు ఏంటి తలసేమి అంటే ఏంటి అనేది దీని గురించి తెలుసుకున్న తర్వాత దీని గురించి ప్రతి సంవత్సరం ఇలాంటి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలి అని చెప్పి నాకైతే కోరుకున్నాను ఇలాంటి వారి కోసం నేనైతే మాత్రం ప్రతి ఆరు నెలలకు ఒకసారి బ్లడ్ ఇవ్వడానికి సిద్ధంగా అయితే నేనున్నాను అంటే ఫైనల్గా మీరు ఈ క్యాబ్లో పాల్గొన్నారు కదా ఇంతమందికి మీకు ఒక మంచి మెసేజ్ ఇచ్చారు కదా ఒక ఫ్రౌడ్గా ఫీల్ అవుతారా అనుకోవచ్చు ఈరోజు ఖచ్చితంగా అండి ఎందుకంటే ఇప్పుడు ప్రాణం ఏది ఇప్పుడు పుట్టినప్పుడు ఏది తీసుకురాలేదు చనిపోయేటప్పుడు ఏది తీసుకెళ్ళలేము అలాంటిది బతికున్నప్పుడు మనం చేసే ఒక మంచి పని ఏంది అంటే రక్తదానం చేయటం దీనివల్ల ఖర్చు రూపాయి ఖర్చు ఉండదు దానివల్ల ఒక ప్రాణం కాపాడిన వాళ్ళు అవుతాం కాబట్టి నేనైతే చేస్తాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాగా చేయాలి అని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను భయపడే వాళ్ళందరికీ చేయాలనుకుంటారు ఈ దే ఈ రక్తదానం చేయటం వల్ల ఇప్పుడు మీకు కొత్త బ్లడ్ మారటం వల్ల మీకు ఎటువంటి రోగాలు రావు అండి కొత్త బ్లడ్ ఇవ్వటానికి ప్రతి ఒక్కళ్ళు సిద్ధంగా ఉండాలి ఈ రోడ్డు ప్రమాదాల నుంచి కానీ ఎన్నో ఎన్నో రోగాలకు ఇలాంటి వాటికి బ్లడ్ అవసరం అనేది ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ ఇస్తే ఒకరి ప్రాణాలు కాపాడే వాళ్ళం అవుతాము అనే ఉద్దేశంతో నేనైతే చెప్పగలను అండి